ప్రవాహంగా మారింది. దీనికి తోడు మరో ఋతుపవన ద్రోణి కూడా ఏర్పడటంతో రాష్ట్రమంతా వానలు మొదలయ్యాయి. వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం చురుగ్గా కదులుతోంది. దీంతో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని నగరం హైదరాబాద్ లో ఉదయం నుంచే వర్షం పడుతోంది. పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉండటంతో వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షపాతం వానలు మొదలైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా దాదాపు 5 రోజుల పాటు కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా వర్షం ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇంకా హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా చోట్ల కూడా ఈ వర్షం ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఇప్పటికే వర్షపాతం భారీగా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల ఇంకా చాలా ప్రాంతాలలో ఈ వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ 3 నుంచి 5 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఎవరైనా చేపల వేటకు వెళ్ళకూడదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇంకా అంతేకాకుండా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం అందరూ ఆఫీసులోకి వెళ్తున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా 2-వీలర్ పైన వచ్చేటువంటి వ్యక్తులు మాత్రం ఈ వర్షానికి బయటికి రావాలంటే కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాలలో ఇటు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మరికొన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షం నీరు భారీగా చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడి నుంచి ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితి కూడా రావాలంటే కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం నుంచి కూడా వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఏపీకి వచ్చినట్లయితే ఇప్పటికే చాలా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎవరు బయటికి రాకూడదు, అవసరమైతే తప్ప ఎవరు బయటికి రాకూడదు అని చెప్పేసి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇంకా ఉదయం నుంచి కూడా అధిక వర్షపాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఏపీలో కొన్ని ఎక్కువ నమోదైన పాఠశాలలు జిల్లాలు కావచ్చు. మిగతా అంతటి కూడా పిల్లలకి విద్యార్థులకి సెలవు ప్రకటించిన విషయం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈరోజు శనివారం కావడంతో కొద్దిగా కొన్ని ఐటీ కారిడార్ అన్నిటికీ కూడా సెలవు దినం కావడంతో కొద్ది మేరకు రోడ్లపైకి తక్కువ జనం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ మరికొన్ని సంస్థలకు అన్నిటికీ ఈరోజు వర్కింగ్ డే కావడంతో చాలామంది మాత్రం రోడ్లపైకి రావాలంటే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇంకా హైదరాబాద్లో మాత్రం చాలా ప్రాంతాల్లో అయితే ఉదయం నుంచి కూడా ఇలాగే వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా ఖచ్చితంగా అయితే ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అంటే చిన్న వర్షానికి జలమయ్యే పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా జిహెచ్ఎంసి సిబ్బంది అలర్ట్ చేసింది. అంటే ప్రతి ఒక్కరూ అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసి అధికారులు సిబ్బందికి సూచించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మ్యాన్ హోల్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కొన్ని బోర్డ్స్ని పెట్టాలని చెప్పేసి కూడా సిబ్బందికి సూచించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ దీనికి ఈ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా 3 నుంచి 5 రోజుల పాటు ఇటు ఉరుములు మేడుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైనా పొలం పనుల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పిడుగులు పడే సందర్భంలో ఖచ్చితంగా పిడుగు పాటికి ఎవరు గురి కాకూడదని చెప్పేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా చాలా జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. 3 నుంచి 5 రోజుల పాటు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యంగా సాయంత్రం వరకు ఖచ్చితంగా హైదరాబాద్లో మాత్రం భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా 45 కిలోమీటర్ల వేగం నుంచి 65 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఆ స్పీడ్తో గాలి వీచడం కాకుండా వర్షం కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి హైదరాబాద్లో మాత్రం ఉదయం నుంచి కురిసినటువంటి వర్షానికి ఇప్పటికే రోడ్లన్నీ కూడా చాలా తీవ్ర ట్రాఫిక్ జామ్తో
ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్క టూ వీలర్స్ వాళ్ళు మాత్రం వర్షంలో తడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు మాత్రం ఇప్పటికే వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. అక్కడ మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ విఘ్నేష్తో భవిత, న్యూస్ 360.